మన భవన నిర్మాణ కార్మికులు పొట్టనే కొట్టాడు. ఎవరైతే కష్టం చేస్తారో, ఎవరైతే ఇలాంటి కట్టడాలకి వాళ్ళ కన్నుల్ని కరిగిస్తారో, ప్రతి కట్టడానికి 1% సెస్ కడతాం. 1,00,000 రూపాయలకి ఖర్చు అయితే 1,000 రూపాయలు సెస్ కడతాం. ఆ సెస్ తీసుకెళ్లి మనం భవన నిర్మాణ సంక్షేమ నిధికి ఇస్తే అవి వాళ్ళు దోచేశారు. ఈరోజు నేను మీకు కూటమి ప్రభుత్వం రాగానే కీలకమైన మన భవిష్యత్తులోకి అవసరమని ముందు చెప్పి తర్వాత మన సమస్యల గురించి మాట్లాడతాం. రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ ని విడుదల చేస్తాం రాగానే. అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ జరిగేలా చూస్తాం. ప్రతి మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి రైతుకి 20,000 రూపాయలు వచ్చేలాగా బాధ్యత వహిస్తాం, ఆ మాట ఇస్తున్నాం. అలాగే సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ దాని మీద చేసి దానికి ఆల్టర్నేటివ్ సిపిఎస్ కానీ లేదంటే దానికి ఆల్టర్నేటివ్ విధానం కానీ రిటైర్మెంట్ సంతోషంగా ఇంటికి వెళ్ళాలి తప్ప భయంతో వెళ్ళకూడదు, అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి గ్యారంటీ ఇస్తున్నాం. అలాగే నెలకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేలాగా వారి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ అందరికీ వచ్చేలాగా. అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, ఏ రాష్ట్రానికి ఏ నెలకైనా కావాల్సింది సాగునీరు, తాగునీరు, వైద్యం, ఉపాధి, విద్య, అలాగే అన్నిటికి మించి లా అండ్ ఆర్డర్. మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకుకి ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా? ఎమ్మెల్యే దిగొచ్చాడా? ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా? ఎందుకు భయపడాలి మనం? ఎందుకు భయపడాలి? సొంతం ఇది మనకి కైకులూరు వాళ్ళ సొంతమా? ఈ నేలంతా వాళ్ళ సొంతమా? ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా? ఎందుకు భయపడాలి మనం? నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి. నేను అలయన్స్ మన నాయకులందరికీ చెప్పాం, కైకులూరు సీటు పాపం కామినేని గారు వచ్చారు, మీరు పోటీ చేయండి కైకులూరుకి, నేను దగ్గరుండి ఎలక్షనీరింగ్ చేసి పెడతానంటే నేను ఎక్కడ పోటీ చేయాలి, పోటీ చేయకూడదని సమస్య కాదు సార్, పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి. నా భయం అంతా ఏంటంటే సమాజం భయం కుప్పిట్లో ఉండిపోతా ఉంది. రైతు కూలీ కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే 3,000 మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ఒక్కో ప్రతి కౌలు రైతుకి 1,00,000 రూపాయలు నేను పార్టీ పరం నుంచి నా నుంచి నేను ఇచ్చాను. రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది. అలాగే జల్ జీవన్ పథకం ఉంది, ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్లు. అభివృద్ధి కావాలి, ఆక్వా రంగం బాగుపడాలి, కానీ ప్రాసెస్ లో మొత్తం మళ్ళీ నీళ్లు ఉప్పటైపోయినాయి, క్రిమిసంహారకాలు అయిపోయినాయి ఆ గ్రౌండ్ వాటర్ అంతా. మరి ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక 150 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు వచ్చేస్తాయి. జగన్ మీరు ఆలోచించుకోండి, మీకు రోడ్లు వేయాలా, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయాలా, ఆక్వా రంగానికి కావాల్సిన సహాయం చేయాలా, పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టమో వాళ్ళకి ఏమాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయాలా. కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు 1,300 కోట్లు, వైసీపీ రంగులు తీసేయడానికి మటుకు 1,000 కోట్లు, అడ్వర్టైజ్మెంట్లకి 200 కోట్లు, సాక్షి పేపర్ కొనడానికి 200 కోట్లు మనకి సంవత్సరానికి, అలాగే అడ్వర్టైజ్మెంట్స్కి 400 కోట్లు. ఇక్కడే మనకు తెలుస్తుంది 3,000 కోట్ల రూపాయలు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు, ఇసుకను దోచేశారు. మద్యపానం ఏం చెప్పాడు? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు, సొంత షాపులా పెట్టుకున్నాడు. పచ్చి అబద్ధాలు కోరు జగన్, ఏదైనా మాట్లాడితే భయపెడతాడు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, ఎమ్మెల్యే తండ్రి కావచ్చు, ఒకటి చెప్తా ఉన్నాను, ఏ ఎమ్మెల్యే అయినా ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా తెలియజేస్తున్నా, మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం, గుర్తుపెట్టుకోండి. మీరు వైసీపీ అంటే భయపడకండి, యువతకు చెప్తున్నా, మహిళలకి మీరు భయపడద్దు వైసీపీ అంటే. నన్ను నేను కుదించుకొని
ఎక్కడ నెగ్గాలో కాదు, ఎందుకు తగ్గాలో తెలిసి అందుకనే కూటమి పెట్టారు. ఇప్పుడు మన కాంటూర్ సమస్య ఉంది. కాంటూర్ సమస్యను హ్యాండిల్ చేయాలంటే అది రాష్ట్రం గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తుంది, పర్యావరణ శాఖలకు వెళ్తాయి, అప్పుడు కేంద్రం కావాలి. కైకులూరులో ఎందుకు బీజేపీకే మనం ఇచ్చామంటే దట్టు కామినేని గారికి.